ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను మీకు అత్యంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్స్ ఇస్తున్నాను సో ఇప్పుడు మీకు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ని అయితే ఇక్కడ నేను టాపిక్ వారీగా మీకు తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి మరి ఈ గ్రూప్ వన్కి పోటీ పడడానికి లక్షలాది మంది ఇక్కడ నిరీక్షించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఐదు వందల పోస్ట్లు అంటే మామూలు విషయం కాదు గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేయడము సో మీరు ఒక అత్యున్నత ఉద్యోగిగా స్థిరపడాలంటే ఈ గ్రూప్ వన్ గనక మీరు ఎదుర్కోవాలంటే రెండు దశలలో మీ ఎంపిక ప్రక్రియ అనేది ఉండబోతుంది ఇంతకుముందు అది ఇంటర్వ్యూ అనేది ఉండి మూడు దశలుగా ఉండేది కానీ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆ గ్రూప్ వన్ నియామకాలు కావచ్చు గ్రూప్ టూ నియామకాలు కావచ్చు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూలను ఎత్తివేయడం జరిగింది కేవలం రాత పరీక్షల్లో సాధించినటువంటి మార్కుల ఆధారంగానే ఈ అత్యున్నత ఉద్యోగాలను అయితే మరి ఇవ్వడానికి సిద్ధమైంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు రాత పరీక్షలో మీరు చూపెట్టినటువంటి ప్రతిభ ఆధారంగానే మీకు ఈ ఉద్యోగాలు అయితే దక్కనున్నాయి సో మీరు గ్రూప్ వన్ విషయానికి వస్తే ఇక్కడ చాలామంది అభ్యర్థులకు ఎక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎక్కడ ప్రిపరేషన్ ఎండ్ చేయాలి అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండాలి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి గ్రూప్ వన్లో మీకు రెండు దశలలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది అని చెప్తున్నాను ఇక్కడ మొట్టమొదటి ఫేజ్ వచ్చేసి ఇది ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటుంది దీన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం నూట యాభై మార్కులకు టిఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి ఈ ప్రిలిమ్స్ కనుక మీరు గట్టెక్కితే మీరు మెయిన్స్లోకి ఎంటర్ అవుతారు ఈ టిఎస్పిఎస్సి ఏం చేస్తుందంటే గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము మెయిన్స్లో అంటే మెయిన్స్కి అభ్యర్థుల్ని ఎంపిక చేసేటప్పుడు ఒకటి నిష్పత్తి యాభై చొప్పున మెయిన్స్కి అభ్యర్థుల్ని క్వాలిఫై చేయడం అనేది జరిగింది అంటే ఐదు వందల పోస్టులు అక్కడ ఉంటే ఒక్కొక్క పోస్టుకు యాభై మంది చొప్పున ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి అభ్యర్థుల్ని క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది సో ఆ యాభై మందిలో అంటే వన్ ఎస్టు ఫిఫ్టీ రేషియోలో మీరు కనుక ఉండాలంటే ప్రిలిమ్స్లో మీరు మంచి మార్కులు సాధించడం అనేది తప్పనిసరి అయితే ఇక్కడ అభ్యర్థులు ఇంకో విషయాన్ని గమనించాలి ప్రిలిమ్స్లో వారు సాధించినటువంటి మార్కులు కేవలం మెయిన్స్కి వెళ్ళడానికి మాత్రమే పనికి వస్తాయి తప్పితే తుది ఎంపికలో మాత్రము ఈ ప్రిలిమినరీ మార్కులు అనేవి పరిగణనలోకి తీసుకోబడమనే విషయాన్ని కూడా ఇక్కడ అభ్యర్థులు గమనించాలి ఇక మీరు గ్రూప్ వన్ ఎంపికలో మొట్టమొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ను ఒక్కసారి మీ ముందుంచే ప్రయత్నాన్ని నేను ఇక్కడ చేస్తున్నాను దీంట్లో టాపిక్ నెంబర్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చదవమంటున్నాడు సో ఇక్కడ అభ్యర్థులు మీరు గమనించండి కరెంట్ ఎఫైర్స్ చదివేటప్పుడు మీరు నోటిఫికేషన్కి ఒక వన్ ఇయర్ బిఫోర్ మీరు వెళ్ళి అంటే దాదాపు ఒక పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది అది కూడా చాలా డెప్త్గా చదవాలి కరెంట్ ఎఫైర్స్ అదో పైపైన కాదు జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు కరెంట్ అఫైర్స్ని అయితే అధ్యయనం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ టాపిక్ నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఒక్క నిమిషం టాపిక్ నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అన్నాడు ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు అంటున్నాడు అంతర్జాతీయ సంబంధాలు అన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆయా దేశాలన్నీ కూడా రకరకాల సంబంధాలని కలిగి ఉన్నాయి అంటే చాలా రకాల కూటములు ఏర్పాటు చేయబడ్డాయి మీకు పంతొమ్మిది వందల ఇరవైలో ఏర్పడ్డటువంటి జాతి సమితి నుండి ప్రారంభిస్తే ఇవాళ కొత్తగా ఏర్పడుతున్నటువంటి క్వాడ్ కూటముల వరకు కావచ్చు ఆయా దేశాల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ను అదే టైంలో మీరు భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది టాపిక్ నెంబర్ త్రీ వచ్చేసి మీకు జనరల్ సైన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాడు ఇక్కడ జనరల్ సైన్స్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పార్ట్ నుండి మీకు ఎస్ఎస్సి స్థాయిలో అంటే స్టాండర్డ్ జీకే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ జనరల్ స్టడీస్లో మీరు టెన్త్ క్లాస్ వరకు కనుక ప్రాథమిక అంశాల మీద పట్టు సాధిస్తే ఈ జనరల్ సైన్స్ విభాగాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనేమి కాదు ఎందుకంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కనుక మీరు గమనిస్తే న్యూటన్ గమన నియమాల మీద ప్రశ్నలుంటున్నాయి ధ్వని మీద ప్రశ్నలుంటున్నాయి డాప్లర్ ప్రభావం లాంటి అంశాల మీద ప్రశ్నలుంటున్నాయి లైట్ కాంతి టాపిక్ నుండి ప్రశ్నలుంటున్నాయి ఫిజిక్స్లో అదేవిధంగా మీరు కెమిస్ట్రీలో చూస్తే ముఖ్యమైనటువంటి మూలకాల మీద ప్రశ్నలుంటున్నాయి మిశ్రమ లోహాల మీద ప్రశ్నలుంటున్నాయి రసాయనిక చర్యల మీద ప్రశ్నలుంటున్నాయి సో బయాలజీలో కనుక మీరు గమనిస్తే వ్యాధులు కావచ్చు హార్మోన్లు కావచ్చు ఎంజాయమ్లు కావచ్చు మానవ శరీర నిర్మాణం కావచ్చు సో ఇలాంటి అంశాల మీద మీరు ఫోకస్ చేయండి సో టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అంశాలనే కాస్త డెప్త్గా మీరు చదివినట్టయితే ముఖ్యంగా మానవ జీవితానికి సైన్స్ను అప్లై చేసి మీరు చదివితే ఇక్కడ ఎక్కువ మార్కులు రావడానికి అయితే అవకాశాలున్నాయి అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాడు సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం యొక్క అభివృద్ధిని మీరు ఇక్కడ చూడాలి అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మనకు అంతరిక్ష శాఖ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రో ఏర్పాటు కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని మరి ఆ యుఎస్ఎస్ఆర్ నుండి మనం ప్రయోగించడం కావచ్చు ఇలాంటి అంశాల నుండి ప్రారంభించి ఈ రోజు వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు భారతదేశం సాధించినటువంటి ప్రగతి ఆటమిక్ ఎనర్జీ విషయంలో కావచ్చు అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరి అనేక అంశాలు ఉన్నాయి సో వాటి మీద మీరు పట్టు సాధించాలి ఇక టాపిక్ నెంబర్ ఫోర్ చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటున్నాడు పర్యావరణ సమస్యలు విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ నివారణ ప్రివెన్షన్ అండ్ మెటిగేషన్ ఉపశమన వ్యూహాలు అంటున్నాడు సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ అక్కడ సివిల్ సర్వీసెస్లో కూడా ఒక ప్రధానమైనటువంటి టాపిక్గా ఉంది సో టిఎస్పిఎస్లో కూడా మరి ఈ టాపిక్కి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ చేర్చడం జరిగింది ప్రకృతి విపత్తులు కావచ్చు మానవ కారక విపత్తులు కావచ్చు అవి కలిగించేటటువంటి నష్టాలు కావచ్చు వాటి నివారణ చర్యలు కావచ్చు వాటి నివారణ కోసం భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లాంటి అంశాలు కావచ్చు మీరు ఇక్కడ చదవాలి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కింద మరి అనేక రకాలైనటువంటి ఆ సమస్యలు పర్యావరణ సమస్యలు ఇవాళ ఉన్నాయి సో వాటి గురించి కూడా మీరు డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది పర్యావరణ సదస్సుల మీద తప్పకుండా ప్రశ్నలు వస్తాయి దరిద్రీ సదస్సు కావచ్చు ఆ రీసెంట్గా జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ సిక్స్ సదస్సు కావచ్చు సో ఇలాంటి ఆ క్యోటో ప్రోటోకాల్ కావచ్చు మ్యాంట్రియల్ ఒప్పందం కావచ్చు సో ఇలాంటి వాటి మీద కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఇక టాపిక్ నెంబర్ ఫైవ్ వచ్చేసి జియోగ్రఫీ చదవమంటున్నాడు అది కూడా వరల్డ్ ఇండియా తెలంగాణ ప్రపంచ భారతదేశ తెలంగాణ భౌగోళిక అంశాలు చదవమంటున్నాడు ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి కంప్లీట్ మీరు జియోగ్రఫీని అయితే పూర్తి పర్ఫెక్ట్గా చదవాలి టాపిక్ నెంబర్ సిక్స్ వచ్చేసి మీకు ఎకానమీ రిలేటెడ్ భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ గురించి చదవమంటున్నాడు మీకు ఇది దాదాపు అన్ని ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఒక జనరల్ టాపికే రిలేటెడ్ ఎకానమీ సో ఇది సిక్స్త్ టాపిక్ దగ్గర ఉంది ఇక టాపిక్ నెంబర్ సెవెన్ వచ్చేసి కీలకమైనటువంటి టాపిక్ భారతదేశ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం కల్చరల్ హెరిటేజ్ అండ్ ఇండియన్ హిస్టరీ అనే టాపిక్ ఉంది మీకు సో చారిత్రక పూర్వయుగం నుండి స్టార్ట్ చేసి మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు భారతదేశ చరిత్రనైతే మీరు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అధ్యయనం చేయాలి అలా అధ్యయనం చేసేటప్పుడు ప్రతి రాజవంశం దగ్గర మీరు మతం కావచ్చు భాష కావచ్చు వాస్తుశిల్పం కావచ్చు ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలతో పాటు సాహిత్యం లాంటి అంశాలని కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేస్తూ రావాలి సో అది మీకు ఏడో టాపిక్ దగ్గర ఉంది మీరు ఆర్ఎస్ శర్మ కావచ్చు బిపిన్ చంద్ర కావచ్చు సతీష్ చంద్ర లాంటి ప్రామాణికమైన పుస్తకాల మీద ఇక్కడ డిపెండ్ కావాలి ఇక టాపిక్ నెంబర్ ఎయిట్ వచ్చేసి మీకు భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ అంటున్నాడు దీనికోసం మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు ఇండియన్ పాలిటీ గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన రావాలంటే ముందుగా మీరు తెలుగు అకాడమీ పుస్తకాలను అయితే మరి ఖచ్చితంగా చదవాలి దీంట్లో ప్రతి టాపిక్ మీద అవగాహన కోసం ఎట్ ద సేమ్ టైం మీరు లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకాన్ని కూడా చదివితే గనక మీకు భారత రాజ్యాంగం మీద ఒక పరిపూర్ణమైన అవగాహన అనేది వస్తుంది నైన్త్ టాపిక్ భారతదేశంలో పరిపాలన ప్రభుత్వ విధానాలు ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు కావచ్చు లేదా మీకు తెలుగు అకాడమీలో రిలీజ్ అయినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ ఉపయోగపడతాయి అదేవిధంగా రీసెంట్ న్యూస్ పేపర్స్లో వస్తున్నటువంటి అంశాలు కూడా మీకు ఈ టాపిక్కి ఉపయోగపడతాయి టాపిక్ నెంబర్ టెన్ తెలంగాణ రాష్ట్ర విధానాలు సో రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి అనేకమైనటువంటి పాలసీస్ అనేవి తీసుకొస్తున్నారు అది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కావచ్చు సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు సో రకరకాల పాలసీస్ అయితే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తుంది వీటి మీద కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి దీనికోసం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేస్తున్నటువంటి రిపోర్ట్ల మీద డిపెండ్ కావాలి ఇక టాపిక్ నెంబర్ లెవెన్ తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వ సంపద కళలు సాహిత్యం ఇక్కడ ఇంటర్నల్గా మీరు తెలంగాణ హిస్టరీ మొత్తం చదవాల్సి ఉంటుంది ఎందుకంటే తెలంగాణ కల్చర్ అంటున్నాడు హెరిటేజ్ అంటున్నాడు కాబట్టి ఆర్ట్ అంటున్నాడు సాహిత్యం అంటున్నాడు కాబట్టి మీరు శాతవాన్ల కాలం నుండి కూడా ఈ రోజు వరకు ఈ కల్చర్ మరియు ఈ కళలు సాహిత్యం ఎలా డెవలప్మెంట్ అవుతూ వస్తున్నది ఎలా అభిరుచి వస్తున్నది అనే దాని మీద మీరు ఒక గ్రిప్ సంపాదించాలి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయి టాపిక్ నెంబర్ ట్వెల్వ్ సోషల్ ఎక్స్క్లూజన్ దీంట్లో మీరు లింగ జెండర్ కుల క్యాస్ట్ తెగ ట్రైబ్ వికలాంగులు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆ పర్సన్స్ సంబంధించి హక్కులు కావచ్చు సమ్మిళిత విధానాలు ఇంక్లూజివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మరి ఆయా వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంక్లూజివ్ పాలసీస్ మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే ఆ అంశాలు పేర్కొంటున్నాడో లింగ కుల తెగ వికలాంగుల హక్కులకు సంబంధించి ప్రావిజన్స్ ఏమైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో కావచ్చు ఇతర అంశాలు కావచ్చు ఇక్కడ మీరు చదవాలి ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి మీకు లాజికల్ రీజనింగ్ అంటున్నాడు తార్కిక విశ్లేషణ అంటాము దాంట్లో మీకు రెండు టాపిక్స్ ఒకటి అనలిటికల్ ఎబిలిటీ ఉంది రెండు డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది ఎనలిటికల్ ఎబిలిటీ మీద మీకు విశ్లేషణ సామర్థ్యం ఇది మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఇది ప్యూర్ మ్యాథమెటిక్స్ అసలే కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి ఒక పదిహేను ఇరవై అంశాల మీద క్వశ్చన్స్ ఉంటాయి అవి కనుక ఒక స్ట్రాటజీతో మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు ఇక్కడ ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇదండి ఇవాళ మనకు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి పదమూడు టాపిక్స్ అయితే నేను ఇక్కడ మీకు పరిచయం చేయడం జరిగింది సో భవిష్యత్తులో మీకు సక్సెస్ కావడానికి ప్రతి టాపిక్ మీద నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మెయిన్స్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎలా అటెంప్ట్ చేయాలి అనే యాంగిల్లో కూడా సమాచారం మీకు అందుతుంది మరి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి